హాయ్ అండి, అస్సలాం అలైకుం, నమస్కారం అండి. అందరూ ఎలాగున్నారా? బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుంటారని నేను అనుకుంటున్నాను. దేవుడి దేవాలు అందరూ బాగుండాలండి. నేను బాగుండాలా, మీరు అందరూ బాగుండాలా. మన అందరమే ఆర్గానిక్గా పండించుకోవాలా, మంచి అందరూ మిద్ది తోట చేసుకోవాలా, బాగా ఆర్గానిక్గా పండించుకొని అందరము తినాలా. మిమ్మల్ని అందరిని అలాగేనండి కోరుకుంటున్నాను. అందుకే మీకు అందరికీ ముందుగా బాగుండాలా మీరందరూ నేను చెప్తున్నానండి. ఈ ఎలా చిన్నది హార్వెస్ట్ ఉందండి. హార్వెస్ట్ అంతా ఏటేటని కొంచెం కొంచెం చాలా ఉన్నాయి. చిక్కుడుకాయలు ఉన్నాయండి, తర్వాత ఏమో కాకరకాయలు ఉన్నాయండి, కొంచెం బీరకాయలు ఉన్నాయి, కొంచెం వంకాయలు ఉన్నాయి, కొంచెం ఏమో యాపిల్ బీర ఉందండి, అవి కోసేద్దాం. బొప్పాయి పళ్ళు ఉన్నాయి, అవి కోసేద్దాం. చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి కోసేద్దాం. ఏటేటిని అన్నీ కోసి తర్వాత కొంచెం పచ్చిపసుపు ఉందండి, అది కోసేద్దాం. టైం అంతా అవి కోస్తాను, లేదంటే మళ్ళీసారే హార్వెస్ట్ చేస్తానండి. టైం ఎంత ఎక్కువ అయిపోద్దామో పచ్చిపసుపు ముందు హార్వెస్ట్ ఇచ్చి పెడతానండి మీకు. ఇవాళ సేమదంపలు హార్వెస్ట్ అయినా మళ్ళీసారికే సేమదంపలు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా టైం సరిపోదేమో. ఒకవేళ టైం ఉంటే చేస్తాను, లేకపోతే తర్వాత చేస్తానండి. మళ్ళీ ఇడియాకే చేస్తాను. అది ఇవాళ ఏటేటినో మనం హార్వెస్ట్ చేసుకుందామా, అవన్నీ లాస్ట్నే మీకు కోసేసి ఇచ్చి పెడతాను. తర్వాత కొంచెం ఎన్ని ఉంతాయో మలబరీ ఉన్నదండి, అవి రాలిపోతున్నాయి గాలికి ఎంత గాలి కాదండి. శుభ్రంగా మా మొగలని తిరగొట్టేసింది. ఎన్ని తాళ్ళు ఇచ్చి కట్టినా నాకు చాలా భయం వేసింది. ఇంత బాధపడి నేను నా పిల్లలతో సమంగా పెంచుతున్నానండి మొక్కలని, చాలా భయం వేసింది. నాకు నిద్ర పట్టేది కాదు, రెండు రోజులని తుఫాన్ అంతేని చాలా భయం వేసిందండి నాకు. ఆ దేవుడి దయవల్ల మనము ఈ తుఫాన్ నుంచి తప్పించుకున్నట్టేనండి. దేవుడి దయవల్ల మన అందరం సేఫ్ అయినట్టే. మొక్కలు బాగా ఇరిగిపోతాయేమో చాలా భయం వేసింది. అన్ని కర్రలెట్టి బాగా కట్టానండి అంతలోకి, కానీ చాలా భయం అయింది. అయినా తిరగొట్టని పాజులన్నీ చాలా మటు కాయలు కూడా రాలిపోయినాయండి. యాపిల్ బేర్ కాయలు అయితే బాగా రాలిపోయినాయి, ఎక్కువ పలచబొడిపోయి కాయలన్నీ రాలిపోయినాయండి. మా పిల్లలు తినేండ్రు అదే మళ్ళీ గాలి ఎత్తుదేమో అనేసి. అందుకే ఇవాళ ఫస్ట్సారి మొన్న 4 కాయలు హార్వెస్ట్ చేసినాను, కానీ మళ్ళీ కొంత ముదిరినాయి. ఇంకంతకంటే ఎక్కువ పెద్ద 50 ఏమో అవి కూడా తీసి మీకు చూపెడతాను. ఏటేటినో ఏటి ఉన్నాయో ఇవాళ మనం అందరమని టెర్రస్ గార్డెన్ చేసుకొని ఆర్గానిక్గా పండించుకొని అందరం బాగా తిందామండి. బిబులు షుగర్లు తగ్గించుకుందాం. ఏటేటి హార్వెస్ట్ చేస్తున్నా శుద్ధ్రు, రండి చేసేద్దాం, హార్వెస్ట్ చేద్దాం. ఏటట్టు ఇగో చూడండి చిక్కుడుకాయలు ఉన్నాయి, ముదిరిపోతున్నాయి. చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసేద్దాం. ఇవాళ ఇదే ఫస్ట్సారి హార్వెస్ట్ అండి. గాలికి శుభ్రంగా తొలగొట్టాను ఇవన్నీ మొక్కలన్నీ. ఏది చాలా ఎచ్చిలో ఉన్నాయి. యాపిల్ బెరి యాపిల్ బెరి చూడండి, నేను కాయలు వచ్చి గాలికి పొడిపాను శుభ్రగాని చాలా ముద్దెత్తుంది చెట్టుకాయలు చూస్తేనే. ఇదిగో చూడండి చిన్న చెట్టు, నేను చిన్న దాంట్లోనే వేసుకున్నాను. ఇదిగో కిందనే ఇందులో వేసుకున్నాను. దీనికి రాడ్లు కట్టి మా ఆయన ఎన్ని తాళ్ళు వేసి కట్టారో భయం వేసి గాలి నమ్ముచుట్టేసింది చూపరు. కానీ చాలా కాయలు రాలిపోయినాయి చూడండి. పాజు దిన్నండా ఉండేది శుభ్రం తిరగబడిపోయింది. ఇంకా నయం దేవుడి దేవాలి ఇలాగన్నా ఉందా, ఇలాగన్నా ఉండవేమని చాలా భయం వేసింది నాకు. మీకు అన్నీ మీకు పెట్టినాడుకేమో కొన్నాను మిగిలిన కాయలు. 4x4 మీద ఉండదుగా గాలి మరీ ఎక్కువ మాకు ఉందా గాలి. ఏంటి ఇంతకుముందులాగా ఉత్తి తుఫాన్లాగా వచ్చేద్దామని భయం వేసింది నాకు. టీవీలో వార్తలు ఆలకిచ్చి చాలా భయం వేసిందండి.
ఇవన్నీ హార్వెస్ట్ చేసి ఎన్న ఎన్న వస్తాయో మీకు చూపెడతానా. అంతవరకు ఈ కొద్దాము ఉండండి. నాకు కిందన అందో పైకి వెళ్ళి కొత్తాను చూడండి, పైన కొత్తాను. నాకు మీతో మీతో మాట్లాడుతుంటే చాలా కాయలు కొత్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. అంతే కొనుక్కొని తినొచ్చు కానీ నాకు పడిపోయింది. కొనుక్కొని అయితే తినొచ్చు కానీ కొనుక్కొని తినలేం కదా అంత హ్యాపీ. కానీ మా పిల్లలు ఏం గొప్పపడిపోతున్నారో కాయలు చూసి. మా మనల్ని గోలాడేస్తున్నారు, తీసేస్తాం తీసి తీసేయండి. చాలా చేతి దొరికిన ఎలా ఏరుకొని తినేస్తున్నారు. ఈ మిగిలియే గాలికి పొడిపనుతున్నావు కానీ మమ్మల్ని తినలేదు. ఈడే తీసిందా తినంతనో తీలబెట్టమ్మా. ఇంకో గుత్తులు ఇంకో పట్టుకో. ఇంకా ఉన్నాయమ్మా, ఇంకో అక్కడ తీస్తాను. ఉంది కొడుకుడు చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయమ్మా. ఇక్కడ బీరకాయ ఒకటి ఉంది. ఇది మా చేమ కోసేద్దాం. కోసినాను బీరకాయ అందులో లాస్ట్ చూద్దాం మనం. ఇంకా అక్కడ కాకరకాయలు ఉన్నాయి, కాకరకాయలు కోసేద్దాం అండి. బండి కాదండి కదా. ఎన్న వచ్చాయా మీరు కూడా ఎలాగో హార్వెస్ట్ చేసుకోండి. మీరు యాపీ కొంటారండి నాలాగా. ఆర్గానిక్గా తినండి. పండిపోతుంది చిమ్మెర చెట్టు ఏంటి, చేమేర చెట్టు అండి. మీకు చాలామంది తెలిసే ఉంటుందిలే, తలపోతే చాలా ఘాటుగా ఉంటుంది కారం. మర్చిపోయి ఎక్కువ వేసుకున్నాం అనుకో. ముగ్గు పని కొండు కొండ అయిపోయి ఇవి తీయకపోతే మళ్ళీ కాయ మళ్ళీ కాపు రాదు. ఇవి తీసేస్తుంటేనే మళ్ళీ కాపు వస్తుంది. రెండు సంవత్సరాలు లాగుతుంది చెట్టేసి ఫస్ట్ సార్ లాక్డౌన్ చేశాను. ఈ లాక్డౌన్లోనే కాయగూర తిరిగిపెట్టో తెలిసింది అందరికైనా. బయటికి వెళ్ళాక ఐదు కాదు కదా అందరికైనా. అప్పుడు అందరూ కాయగూరలు పంచడం మొదలెట్టారు. అప్పుడు తెలిసింది కాయగూర చూశారు కదా ఎలాగన్నాయో. మీరు కూడా అలాగే వేసుకోండి. ఇంకా నాకే వేసిపోతుంది కొయ్యడానికి. ఇంకా చెట్టు నిండా ఉన్నాయి, పండిపోయిన కాయలన్నీ వేస్తున్నాను. నాకు ఎన్ని అవసరమో అన్నీ మళ్ళీ మన తోటలో ఉంటాయి కదండి, అవసరం అయినప్పుడల్లా కోసుకుంటాను. ఇవి మళ్ళీ తర్వాత కొత్త నేను చాలా వచ్చాయి. అవి కూడా చూడండి ఎన్ని వచ్చాయో చాలు. అంజీ చూడండి, మీకు ఎన్నిసార్లు చూపెడతామన్నా ఉత్తప్పుడు ముగ్గుపోతని తినేస్తున్నాం. మీకు చూపెట్టలేదండి ఈసారి, ఒకటే మీకు చూపెట్టడానికే ఉందా ఇది. ఇంకా ఇది రేపు ఎల్లుండికి అమ్మ ఒక పొడిపోయింది. అది తీపోతాడికి చేతిలో రాలిపోయింది.
ఇది అంజీర్ ఒకటే హార్వెస్ట్ అండి, ఇంకా ఉన్నాయి, అవి తర్వాత హార్వెస్ట్ చేద్దాం. ఇగో ఇక్కడ ఒక బెండకాయ ఉందా, ఇది హార్వెస్ట్ చేసేద్దామండి. కత్తిరి అది కోస్తాను. ఇంకా ఇంక పాజు స్టార్ట్ స్టార్టింగ్లో ఉందా, ఇంకా పా పెద్ద అవుతుంది. ఇక్కడ బెండకాయ ఉందా, అల్లటి ఉన్నాయి, ఇంకా ఇలాగా అక్కడ ఇట్ని తీద్దామా అట్ని తీద్దామా. చూసారండి మా ఆయన ఎన్ని తాళేసి కట్టారు చూసారా, భయం వేసి ఇగో చెట్టు ఓక్కుంటని మన ఇగో ఇక్కడి నుంచి తీస్తానండి మూడు పళ్ళు పొడి పని గాలికి, ఇంకో ఇదొకటి ఇంకో ఇక్కడ ఒకటి ఇదొకటి మూడు పళ్ళు ఏదో కన్నం పడేసింది. ఇదిగో కన్నం పడేసింది, కవర్ కట్టాను. ఇదిగో కవర్ కట్టాను అందుకే. మన చెట్టు కాయలు అలాగ తీసుకొని తింటే ఎంత యాపి, ఇంకేమన్నా ఉందండి ఎంత యాపియో. అంతే ఇలాగా ఇలా పోత రావాలన్నమాట, ఎల్లొస్తే పండి తీయండి. ఇందులో ఉండదు, ఇంకా ఉంటే బాగా ఊరిను. ఇది ఏంటి అమ్మా, ఈ ట్రెక్కల పోయినంట ఏంటి, ఎందులో చూడు వాళ్ళక బలిసిపోతుంది. మళ్ళీ ఇంకో దండలు పాతే వచ్చేద్దా. ఇంకో ఇంకా ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి, కోసేద్దాం. ఎక్కువ ఉంటే ముద్రపాతి మళ్ళీని, ఈసారి ఎక్కువ రాలేదు మూడే వచ్చాయి.
ఇది వెరైటీ చిక్కుడి. చెట్టు చిక్కుడి పాజు పాకరదంట. హార్వెస్ట్ అయిపోయిందండి, హార్వెస్ట్ తీయడం అయిపోయింది. చూసారు కదా ఎంత హార్వెస్ట్ వచ్చిందో. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ హార్వెస్ట్ చూసి. రైతు బజార్ నుంచి తెచ్చుకున్నట్టు ఉందండి నాకు. నాకు కష్టం ఊరినే బాలేదటి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రైతు బజార్ నుంచి తెచ్చుకున్నట్టే ఉందండి హార్వెస్ట్ చేస్తే. ఈసారి చేసేది అయితే చాలా ఎక్కువ. చిక్కుడుకాయలు చూడండి ఎన్నోటి వచ్చాయో, 2 కేజీలు ఉంది చిక్కుడుకాయలు చూడండి. ఎంత వేసి కాయలు ఇంకే సగం కాయ ఇరిగిపోయింది. ఇగో చూడండి ఎంత వేసి కాయలో పెద్ద చిక్కుడి ఎంత హ్యాపీ చూడండి. ఇలాంటి పంట మనం పండించుకుంటే ఎంత హ్యాపీ అండి చూడండి ఎంత పెద్ద. ఇంకా గాలికి పోత అంతా రాలిపోయిందండి. చెట్టు నిండా ఉండేది పోత. బీరకాయలు తక్కువ వచ్చాయండి, బీరకాయలు హార్వెస్ట్ తక్కువే వచ్చింది. ఇదిగో చూసారు కదా అంజీరు ఒకటే వచ్చింది మిక్సీ పడ్డానికి. ఇవి యాపిల్ పేరు చూడండి, ఇంకా ఒకదానికి ఒకటి కొట్టుకొని పగిలిపోయి చాలా కాయలు రాలిపోయాయండి. ఇంకా నేతకాయలు అన్నీ వదిలేనాము, ఇంతే కాయలు వచ్చాయి. అవి నిమ్మకాయల్లాగా వచ్చాయి పెద్ద కాయలు రాలిపోయినాయి. ఇవి అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి, నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇది చూసారు కదండి పచ్చిపసుపు కేజీకి ఎక్కువ ఉంటుంది. ఇదిగో మనం ఆర్గానిక్గా పండించుకునేది మనం రైతు బజార్లో కొనుక్కుంటే వాళ్ళు ఏమేసి పండిస్తున్నారో మనకు తెలదు కదండి. ఇదైతే మనం హ్యాపీగా తినొచ్చు. ఈ ఎండబెట్టుకొని పసుపు చేసుకోవచ్చు. ఇంకా ఇది మొదలలేదు, మా పాప కావాలందనేసి పట్టుకెళ్దామని హార్వెస్ట్ చేశానండి. ఇది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో. ఇది చాలా బాగుంది. ఇది కాలిఫ్లవర్ వచ్చిందండి చూడండి, ఒకటే వచ్చింది కాలిఫ్లవర్. ఇంకా 3 మొక్కలు ఉన్నాయి, అవి ఇంకా పోత ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ సారి వచ్చిందండి హార్వెస్ట్. నేను ఇదే ఫస్ట్ సారి నేను కాలిఫ్లవర్ ఎలాగా వస్తుందో చెట్ల నుంచి ఎలా వస్తుందో నేను ఎప్పుడు చూడలేదు. రైతు బజార్లో కొనుక్కోవడమేనండి. ఎలా వస్తుందో వస్తుందో రాదనేసి నేను వేసాను ఇత్తనాలు. నేను వేసినందుకు చిన్నదారని పెద్దదారని చాలా హ్యాపీ అండి, బాగానే వచ్చింది. చూశారు కదా బొబ్బస్ పళ్ళు, మొన్న 4 పళ్ళు తీసాను గాలి పొడిపోయి అండి, బాగా ముగ్గుపోయి చాలా స్వీట్గా ఉన్నాయండి. ఇవి మొన్న 4 పళ్ళు తీసాను, ఇంకో 5 వచ్చాయి. నేను ఈడే తీయకుండానే అయాలు తీస్తానండి. రాలిపోయి గాలికి తాళ్ళు ఇచ్చి కట్టాను, బాగా ముగ్గుపోయి అని కింద పడిపోయి. పిల్లలకే కాలేజీ పరిసలు అనేసి ఈడే తీయలేదండి. ఈడే తీద్దామని ఉంచినాను, పెద్ద గాలి వచ్చేసింది. మీకు అందరు తెలుసు కదండి వైజాగ్లో గాలి ఎక్కువ వచ్చాయి. ఇదిగో చూడండి చేమిరపకాయలు ఎన్ని వచ్చాయో, 1/4 కిలోకి ఎక్కువ ఉంది. ఇగో చూడండి ఇవి అయితే చాలా కారం అండి, తక్కువ తక్కువ వేసుకోవాలా. ఇవి తీస్తుంది ఇంకా వస్తాయి, తీస్తే ఇంకా వస్తున్నాయి. ఇవి చూసారు కదా ఎంత హార్వెస్ట్ వచ్చిందో. నాకైతే ఫుల్ హ్యాపీ అండి, చాలా హ్యాపీ. మీరు కూడా ఒక చెట్టు 2 చెట్లు వేసుకున్నా మన ఇంట్లో పంట మనకు చాలా హ్యాపీ అండి. చూసారు కదా ఎంత హార్వెస్ట్ వచ్చిందో. అలాగే మీరు హార్వెస్ట్ చేసుకొని మీరు తింటారని, ఆర్గానిక్గా పండించుకొని తింటారని మిమ్మల్ని కోరుకుంటున్నానండి. ఈ న్యాచురల్కి అలవాటు పడడం అనుకో మనకి అన్నీ తగ్గుతాయండి, బీపీలు షుగర్లు అన్నీ తగ్గుతాయి, మనకి హ్యాపీగా ఉండొచ్చు, చాలా బాగుంటాం. నేనైతే ఈ న్యాచురల్ ఫుడ్కి అలవాటు పడిపోను. నాకు రైతు బజార్లో తెచ్చిన కాయగూరలు అయితే తినబుద్ది అయ్యదండి. నాకు ఇది తింటే చాలా హ్యాపీ, చాలా బాగుంటుందండి. నాకు ఇది చాలా ఇష్టం, ఇలా పండించుకొని నేను తిన్నాం, చాలా బాగుందండి. నాకు చూశారు కదా ఎలా ఉందో చూడండి. ఎంత చిక్కుడుకాయలు ఉన్నాయో ఇగో చూడండి ఎంత ఉన్నాయో. అది ఈ బొబ్బస్ పళ్ళు చూడండి కొన్ని ఎంత ఇగో ఎంత చన్నీ చూడండి. మీకు నచ్చింది కదండి, మీకు హార్వెస్ట్ ఈడియా నచ్చితే ఎక్కువగా లైక్లు ఇచ్చి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు పెట్టిన ఈడియాలు మీకు అప్పుడు వస్తాయి. గట్టిగా గంట సెంబలు కొట్టండి, గంట సెంబలు కొడితేనే
మీకు నేను ఎట్టిన ఇడియాలన్నీ మీకు వస్తాయండి. నేను అవన్నీ హార్వెస్ట్ చేస్తున్నానో, నేను ఎలాగ మొక్కలు పెంచుతున్నానో, మొక్కలు కేటాయిస్తున్నానో, నేను ఏ లిక్విడ్లు ఎత్తున్నానో, ఏ గతం ఎత్తున్నానో, వాటికి ఏ కంపోస్ట్ ఎత్తున్నానో, నేను ఎలా చేస్తున్నానో అన్నీ మీకు అర్థమవుద్దండి. నెలగ మీరు చూసి నేర్చుకొని, నేను నేర్చుకున్నానో ఎవరికి పుట్టకతో రాదండి, నేర్చుకుంటేనే వస్తుంది. మనం చేద్దామని సంకల్పం మనలే ఉంటే కష్టమైనా ఇష్టంగా చేసుకోవచ్చండి. మీరు కూడా కష్టమైనా సరే ఇష్టంగా చేసుకోండి. మన ఫ్యామిలీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్గానిక్గా పండించుకొని మీరు బీరకాయలే కాదు, తోటకూర కాదు, ఏది పండించుకున్నా హ్యాపీగా పండించుకొని శుభ్రతనండి. మళ్ళీ ఈ వీడియోకే మీ ముందు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.